అంటే నువ్వేనా? నేనెవరో తెలుసా? తెలుసు సర్వారాయుడు, మాజీ ఎమ్మెల్యే. నీ గురించి నేను విన్నాను, పిల్లలు చెప్పారు, దేవరాజు దగ్గర ఉండవుట్టగా. ఏ దేవరాజు? నా స్నేహితుడు దేవరాజు ఒక రౌడీ, ఒక పోకిరి అంతే. ఇంత వయసులో ఉన్నప్పుడు వాడిని చేరదీశాను, పనిలో చేర్పించాను, టాక్సీ స్టాండ్ యూనియన్లో చేర్పించాను. 10 ఏళ్ళు నా ఉప్పు పులుసు తిని నాకే ఎదురు తిరిగాడు విశ్వాసఘాతకుడు. అయినా పర్వాలేదు, నా పెద్ద కొడుకంటే నాకు ప్రాణం. వాణ్ణి నట్ట నడివీధిలో ఉక్కన చంపినట్టు చంపాడు. తెలుసు, మీ అబ్బాయి దేవరాజును చంపాలని చూశాడు, అది కూడా తెలుసు. కారణం లేకుండా దేవరాజు ఏ పని చేయడు. లేదు సూర్య, నీకు దేవరాజు గురించి తెలియదు. నా దగ్గరకు వచ్చే నేను నిన్ను దేవరాజు కంటే గొప్పవాణ్ణి చేస్తాను. ఈ ఊళ్ళో నా తర్వాత నువ్వే ఉంటావు. కేవలం డబ్బే కాదు, పదవి, అంతస్తు, అధికారం అన్ని. ఏమంటావు? దేవరాజు నా స్నేహితుడు. మతి లేకుండా మాట్లాడకు. దేవరాజు నిన్నెందుకు కూడా పెట్టుకున్నాడో తెలుసా? నీ మీద పెద్ద ప్రేమో అభిమానమో కాదు, నీకు భయం అనేది లేదు. ఎవరినైనా నువ్వు ఎదిరించగలవు, నువ్వు పక్కనుంటే వాడికి ఏ కీడు జరగదు. అంతే, ప్రేమో అభిమానమో కాదు. నా దగ్గరకొచ్చాయి. వాడితోనే ఉంటే అనవసరంగా చస్తావు. నీ కూడా బ్రతకడం కంటే దేవతతో చావడం మేలు. చిలకమ్మా చిటికేయంట, నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట.